నా పేరు మన్మోహన్ రెడ్డి. చించలి గ్రామం, సారంగపూర్ మండలం, చించలి గ్రామం. గత 6 సంవత్సరాల నుంచి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం. ఆర్గానిక్ ఫార్మింగ్లో స్పెషల్గా దేశీ రకాలని తీసుకుంటున్నాము. గత 6 సంవత్సరాల నుంచి చేసినప్పుడు ఫస్ట్ 2 సంవత్సరాలు మామూలుగా షాప్లో కానీ ఇవన్నీ తీసుకునే వాళ్ళము సీడ్స్. ఇప్పుడు మాత్రం ఈ దేశీ రకాలు తీసుకుంటున్నాం. ఎందుకంటే దేశీ రకాలకు కెమికల్ అన్నది ఏమాత్రం అవసరం లేకున్నా జస్ట్ జీవామృతం కానీ మామూలుగా గోమూత్రం స్ప్రే చేసుకున్నా సరిపోతుంది. దీనికి ఎలాంటి రోగాలు రాకుండా చాలా నీట్గా ఉంటాయి. అలాగే ఈ వెరైటీ ఏంటంటే హై బెస్ట్ వెరైటీ, మంచి పిల్లలకు కానీ ఇంకా ఎవరికైనా అంటే దీంట్లో ఏంటంటే మనం నెక్స్ట్ జనరేషన్కి మంచి న్యాయం చేయబోతాం. దీంతో ఈ వెరైటీ ఏంటంటే ఈ వెరైటీ సూపర్ ఫైన్ వెరైటీ. పిల్లలకైతే చిన్న అప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ అన్నప్రసారం చేసే వాళ్ళకైతే ఇలాంటి వెరైటీ దొరికితే చాలా మంచిది. దీంతో పిల్లలకు జ్ఞాపకశక్తి కానీ ఇలాంటివి కూడా డెవలప్ అవుతాయని తెలుసుకున్నాము. అందువలన ఈ వెరైటీ పెట్టినాము. దీని కాస్ట్ కూడా రేట్ వచ్చేసి 220 రూపీస్ కేజీ పోతుందని ఒక వినికిడి. ఆల్రెడీ కొందరు ఫార్మర్స్ అమ్ముతారు, మరి ఇక మన దగ్గర అన్నది రేటు సేల్ అన్నది చూడ. మీకు అనుభవం ఎట్లుంది ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న సేంద్రియ వ్యవసాయం, ఎరువులు కానీ పురుగు మందులు వాడకుండా మీకు అంటే ఈ గత 6 సంవత్సరాల్లో ఉన్న అనుభవం ఏంది అసలు? యాక్చువల్గా అంటే మీ ఎక్స్పీరియన్స్ అంటే డబ్బులు వస్తాయా ఆర్గానిక్ ఫార్మింగ్లో డబ్బులు రావా, ఇవన్నీ రకరకాల ఆలోచనలు ఉన్నాయి కదా రైతుల దగ్గర, దీనికి మీరు ఏం చెప్తారు రైతులకి? అంటే ఫస్ట్ రైతులు డబ్బులు వస్తాయా అన్నది విషయము ఫస్ట్ ఆలోచించాల్సింది అవసరం లేదు. అంటే ప్రతి ఒక్క ఫార్మరు ఫస్ట్ వాడు తినడానికి పండించుకోవాలి. తినడానికి పండించుకున్నప్పుడు వాడి ఇంటికి న్యాయం చేసినప్పుడు ప్రపంచానికి న్యాయం చేసుకోగలుగుతాడు. ఫస్ట్ వాడు పండించే విధానం, అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కెమికల్ ఫ్రీ రైస్ కానీ ఇలాంటి ప్రతి ఒక్క వెజిటేబుల్స్ కానీ తింటే ఫస్ట్ వాడు ఆరోగ్యం బాగున్నప్పుడు ఇది ఎప్పుడైతే ఫస్ట్ వాడి ఇంటి కోసం ఒక ఎకరం చేసుకున్నట్టే దాంట్లో లాభాలు నష్టాలు అన్నీ తెలిసిపోతాయి. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఎక్కువ ఆయన ఉన్న ఏరియా మొత్తం పండించవచ్చు. నేను కూడా ఫస్ట్ సంవత్సరం 1 ఎకరంతో స్టార్ట్ చేసిన. 1 ఎకరం అంటే నా ఈ ఫ్యామిలీకి సరిపోయేంత రైస్. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఫస్ట్ 1 సంవత్సరం అంటే 2 పంటలు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది కూడా రావద్దంటే ఫస్ట్ ఇయర్ కొద్దిగా డంగ్ ఎక్కువేసుకుంటే, పెండ ఎక్కువేసుకుంటే మాత్రం ఆ ఇయర్ కూడా ఏం ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ ఎట్లా మనకు అనుభవం వస్తుందో అట్లా మనం పెండ కూడా వేయకుండా మామూలుగా జీవామృతం వేసుకొని గోమూత్రం స్ప్రే చేసుకొని కూడా పంట పండించుకోవచ్చు. ఇప్పుడు మీరు వరిలో బాగా అనుభవం ఉంది, మరి మిగతా పంటలకు కూడా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఓన్లీ వరే కాకుండా పసుపు, మొక్క, పెసర్లు, మినుములు, గోధుమలు ఇవి అంటే నాకు ఇంటికి కావాల్సినవి మొత్తం పండించుకుంటాను నా మట్టుకు. రైస్ టర్మరిక్ మాత్రం అంటే బిజినెస్ రూపంలో ఆలోచించి కొంచెం దాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తున్నా. ఇప్పుడు రైతులకి అందరికీ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులందరికీ ఒక వేదిక లాగా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనలో ఉన్నది జిల్లా యంత్రాంగం మొత్తం. అంటే జిల్లాలో ఒక జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే వ్యవసాయ శాఖ కానీ దాని అనుబంధ శాఖలైన హార్టికల్చర్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే రైతులందరికీ ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మార్కెటింగ్ చేయడానికి ఒక వేదిక లాగా చేయాలని అనుకుంటున్నాము. ఇది ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇప్పుడు ఒక మన్మోహన్ రెడ్డి ఇంకా ఇంకో 2 ముగ్గురు ఫార్మర్స్ ఒక పంట పండిస్తారు, అంటే వరి పసుపు పండిస్తారు. వరి పసుపు ఒక ఫ్యామిలీకి సరిపోదు, అంటే ఇంకా తినాల్సినవి చాలా ఉన్నాయి కదా. వెజిటేబుల్స్ ఉన్నాయి, చిన్నగా జీలకర్ర ఆవాలు ఇలాంటి అన్ని ప్రతి ఒక్క ఐటము ప్రతి ఒక్క ఫార్మర్ ఎవరెవరికి ఎలా ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు ఆర్గానిక్గా చేసినప్పుడు అందరూ ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఒక కన్జ్యూమర్కి అన్ని న్యాయం చేయగలుగుతాం. అంటే ప్రతి ఒక్కటి ఆర్గానిక్లో దొరుకుతుంది అనే ఒక నమ్మకం. అంటే ఒక కన్జ్యూమర్కి రైసే దొరుకుతుంది, పసుపే దొరుకుతుంది, మిగిలిన దొరకదు అన్న అపోహ ఉండకుండా ప్రతి ఒక్క రైతు కృషి చేస్తే, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కృషి చేస్తే ఇక కన్జ్యూమర్స్ కూడా మనకు పెరుగుతారు ఆటోమేటికల్గా. మనము కన్జ్యూమర్స్ ఇలా చాలామంది ఎట్లా ఉన్నారంటే మాకు డబ్బులది ఏమి ఇబ్బంది లేదు, ఆరోగ్యం బాగుండడానికి కెమికల్ ఫ్రీ రైస్ కానీ అంటే కెమికల్ ఫ్రీ మాకు ప్రోడక్ట్స్ అన్నీ కావాలని ఒక ఆలోచన. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే క్రాప్ కాలనీస్ అనే ఒక కొత్త ఆలోచనతో వస్తుంది తెలంగాణ ప్రభుత్వం. క్రాప్ కాలనీస్ అంటే మన నిర్మల్ పట్టణ ప్రాంతంలో కూడా ఎంత జనాభా ఉంది, వాళ్ళ నిత్య అవసరాలు ఏంటిది, ఈ అవసరాలకి అనుకూలంగా మనం రైతుల్ని మోటివేట్ చేసి ఆ పంటలు వేసినప్పుడు ఏమవుతుందంటే కాంపిటీషన్ లేకుండా రైతులు సరైన ధరకి పంట అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని ఒక ఆలోచన.
ఇప్పుడు ఇదంటే మొదటి స్టేజ్లో ఉంది. ఈ ఆలోచనని ఆర్గానిక్గా మన అందరినీ రైతుల్ని సమిష్టిగా చేసి ఒక్క దగ్గరికి వేదిక మీద తీసుకొచ్చి చేయడానికి అవకాశం ఉందా? అందరు కోఆపరేట్ చేస్తారు అంటే ఫస్ట్ వాళ్ళని ఇప్పుడు చాలా మంది మన పరంపరాగత కృషి వికాస్ యోజన తరపు నుంచి చాలా క్లస్టర్లు స్టార్ట్ అయినాయి, చేస్తుర్రు. కొన్ని ఎన్జిఓస్ కూడా ముందుకొచ్చి చేయిస్తున్నాయి. ఈ ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ క్లైమేటు, వాడికి సంబంధించిన భూమి, అంటే ఇప్పుడు మన దగ్గర మన బైన్స్ ఏరియాలో పప్పు దినుసులు బాగా పండుతాయి, ఇక్కడ వరి పంటలు, ఇలాంటి మొత్తం అందరినీ ఒక దగ్గరికి వేదిక ఒక దగ్గర చేసినప్పుడు ప్రతి ఒక్క దానికి న్యాయం చేయగలుగుతాం మనం. థ్యాంక్ యూ మ్యామ్.